చూస్తే గనుక నేను ఏది సెటిల్మెంట్స్ దందాలు చేశారు నేను నవాల అడవాల లేలేదు సార్ సెటిల్మెంట్స్ దందాలు అనేది చేశారు సెటిల్మెంట్ దందాలు చేశారు మీరు అక్రమాస్తుతం వచ్చారు నేను ఖమ్మం అంటే నల్గొండ ఇప్పుడు వచ్చి కూడా ఇక్కడ 5 నెలలు అవుతుంది ఒక్క సెటిల్మెంట్ గాని ఒక్క దందా గాని ఒక్క డీల్ గాని ఏదైనా తప్పుడు పద్ధతిలో నాకు లాభం వచ్చేటట్టు లేకపోతే తప్పుడు వ్యవహారం చేస్తుంటే గనుక అది మీరు నిరూపించండి ఆరు అక్రమాసులు ఒక్కటి ఒక్క అక్రమాసైనా గాని కూడా నా పేరు ఉన్నట్టు మీరు నిరూపిస్తే గనుక ఉద్యోగం వదిలిపోతాను నేను స్ట్రేట్ గా మీకు అంటే దాంట్లో ఊరికనే మీ మీద బురదేస్తాం మీరు ఏమైనా చేసుకోండి అని అంటే కనుక సి మాకేముంటుంది వ్యక్తిగతంగా ఏముంటుంది బండి సంజయ్ గారు కేసులో వారు ఎస్ వారు ఒక ముద్దాయిగా ఉన్నారు సో నాకు వ్యక్తిగతంగా వీ డోంట్ హ్యావ్ ఎనీథింగ్ అగేన్స్ట్ హిమ్ ఇట్సే యూనో మేము ఉద్యోగపరంగా చేసినటువంటి దర్యాప్తులో వచ్చింది సి ఈటల రాజేంద్ర గారు వచ్చారు నిన్న నేను వచ్చినప్పుడు వారిని గౌరవంగా వారిని రికార్డ్ చేసాం స్టేట్మెంట్ చేసాం వారు ఇచ్చారు ఇవి నాకు స్క్రీన్ షాట్ ఇదండి ఇది వచ్చింది నాకు ఫలానా ఏత్రి పంపించినాడు అని అన్నారు తీసుకున్నాము ఆ స్క్రీన్ షాట్ తీసుకున్నాం వారి స్టేట్మెంట్ రికార్డ్ చేసాం పంపించాం సో చాలా మంది బీజేపీ వాళ్ళు కూడా ఇట్లానే సేమ్ వాళ్ళు ఇది చాలా మంది బీజేపీ వాళ్ళు కూడా మెసేజ్ పంపించినారు మీడియా వాళ్ళకి పంపించినారు వాళ్ళు కూడా రేపు మెసేజ్ వాళ్ళందరి దగ్గర నుంచి కూడా తీసుకుంటాం వాళ్ళ దగ్గర స్టేట్మెంట్ తీసుకుంటాం తీసుకొని ఎవిడెన్స్ క్రియేట్ చేస్తాం ఎవిడెన్స్ తీసుకుంటాం ఏం జరిగిందనేది తీసుకుంటాం అంత మాత్రమే వాళ్ళు ఎవరిని కూడా మేము ఇది బీజేపీ వాళ్ళందరినీ కూడా ఏదో తప్పుడు పద్ధతుల్లో కేసులు పెట్టాలని అది మా ఆలోచనే కాదు అలా చేయను కూడా చేయను